జగన్ పై నమ్మకం అంటే ఇదే. రాజకీయాల్లో ఉండడమే కాదు పార్టీకి విధేయతగా, అంతకుమించి పార్టీ అధినేతకు నమ్మిన బంట్లుగా ఉండడం అంత ఈజీ కాదు. నమ్మి టికెట్ ఇచ్చి శ్రమపడి గెలిపించిన అనేక మంది నాయకులు సొంత పార్టీలకు వెన్నుపోటు పొడిచి జంప్ జిలానీలుగా మారిపోయిన పరిస్థితి తెలిసిందే. నిజానికి ఏపీలో అటు ఉమ్మడి ఏపీ గాని ఇప్పుడు గాని ఇలాంటి జంప్ జిలానీలతో ఇబ్బంది పడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీనే. నమ్మిన నాయకుడిని నట్టేటా ముంచి పదవుల ఆశలతో పక్క పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలున్న ఈ పార్టీలో జగన్ ను దేవుడిగా, తమ మిత్రుడిగా, అంతకుమించి ఆప్యాయత కురిపించే సొంత మనిషిగా చూసుకునే నాయకులు కూడా ఉన్నారంటే ఒకంత ఆశ్చర్యం వేయక మానదు. నిజానికి ఇలాంటి నాయకులు కూడా ఇప్పటి రాజకీయాల్లో ఉన్నారా అని అనిపిస్తుంది. మరి ఇలాంటి నాయకులు ఉన్నారని నిరూపిస్తున్నారు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే దంపతులు. 2014 ఎన్నికల తరువాత కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా మారింది. 2 ఎంపీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి పడ్డాయి. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది గెలుపొందారు. అయితే తర్వాత కాలంలో నాయకులు వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలోకి జంప్ చేశారు. అయితే కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గౌరవ చరితారెడ్డి, ఆమె భర్త వెంకటరెడ్డి పార్టీలోనే ఉండిపోయారు. అనేక ప్రలోభాలు ఎదురైన పదవుల ఆశ చూపించినా కూడా చరిత ఒక్కడుకు కూడా పార్టీ లక్ష్మణ రేఖను దాటలేదు. నిజానికి 2016-17 మధ్య కాలంలో చరిత పార్టీ మారిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి ఈ ప్రచారాన్ని తెర మీదకి తెచ్చింది కూడా వైసీపీ నాయకులే. అయితే చరిత మాత్రం పార్టీలోనే ఉండి యాక్టివ్ రోల్ పోషిస్తూ జగన్ సూచనలు సలహాలకు అనుగుణంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే చరిత పార్టీ మారిపోతుందని ప్రచారం చేసిన వారు మాత్రం పార్టీ మారిపోవడం చిత్ర విచిత్రం. కట్ చేస్తే మరో 4 మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీల మాదిరిగానే వైసీపీలోనూ టికెట్ల హడావుడి ప్రారంభమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో చరితకు టికెట్ ఇవ్వరని జగన్ వేరే వారికి మాటిచ్చారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చరిత అనుచరులు కూడా డోలాయమానంలో పడ్డారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో జగన్ ఇన్ఛార్జ్లను మార్చేయడంతో పాండ్యంపై జరుగుతున్న ప్రచారం కూడా నిజమేనని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారానికి చరిత తనదైన శైలిలో చెక్ పెట్టారు. గౌరవ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసేవాళ్లే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారని, తాము మాత్రం వైసీపీలో వైఎస్ జగన్ కు అండగా ఉంటామని చరిత వెల్లడించారు. అంతేకాదు జగన్ పై తమ పట్ల జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ గౌరవ్ చరితకే వస్తుందని, జగన్తో కొట్లాడి టికెట్ తెచ్చుకునే చనువు తమకు ఉందని ఎమ్మెల్యే భర్త గౌరవ్ వెంకటరెడ్డి స్పష్టం చేయడంలో వీరికి జగన్ పై ఉన్న నమ్మకం ఏంటో అందరికీ అర్థమైంది. అంతేకాదు పార్టీలో ఉన్న పట్టు నిబద్ధతలపైన చర్చ సాగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే శభాష్ చరిత జగన్ కు సరైన సైన్యం అనే నినాదం పాణ్యంలో మారుమోగుతోంది.